హాయ్ వేదు. హాయ్ విని, కూర్చో. ఏంటి, గోల్డ్ తీసుకుంటున్నావా? అవును, గిఫ్ట్ ఇద్దామని. ఓ, థ్యాంక్ యూ వేదు. నేనంటే ఎంత లవ్ నీకు. నా కోసం గిఫ్ట్ ఇస్తున్నావంటే ఐఎమ్ సో హ్యాపీ. హలో హలో హలో, గిఫ్ట్ నీకు కాదు, మా శ్రీవారికి. అరే, డిసప్పాయింటెడ్. సర్లే, ఇంతకీ అకేషన్ ఏంటి? అకేషన్ ఏం లేదు, ఎప్పుడు భర్తే భార్యకు గిఫ్ట్ ఇవ్వాలా? భార్య భర్తకు గిఫ్ట్ ఇవ్వకూడదా? యశోధర్ గారికి ఈ సైజు ఓకేనా? నాకు ఓకే అనిపిస్తుంది. వేదు, ఎందుకు? యశోధర్ది నాది, రిస్ట్ ఒకటే సైజు. నాకు పెట్టి చూడు వేదు. గుడ్ ఐడియా. అరే, నా చేతికి కరెక్ట్ గా సూట్ అయింది. ఇది నీ చేతికి పర్ఫెక్ట్ గా సూట్ అయింది. థ్యాంక్ యూ వేదు. ఏంటిదంతా? ఇవండి. ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? ఇప్పుడే. అది యాక్చువల్గా విన్నీ కోసం బ్రేస్లెట్ గిఫ్ట్ ఇద్దామని సెలెక్ట్ చేస్తున్నాను. విని, ఏది ఇట్రా, ఇదిగో చూడండి, ఎలా ఉంది చెప్పండి. ఎవరి కోసం తీసుకున్నావో వాళ్ళని అడుగు. అబ్బా, మీరు చెప్పండి. నాకైతే చూడడానికి అది బ్రేస్లెట్లా లేదు, వీర కంకణంలా ఉంది. చేతికేసుకుంటే బానే ఉంది కదండి లుక్. ఏమండి, నువ్వు చెప్పు. ఇంకే, నీకు నచ్చిందిగా, బాగున్నట్టే. నా కోసమని అబద్ధం ఎందుకు చెప్పావు? సరదాగా ఆట పట్టిద్దామని సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పాను కదా. ఆయనేమో సడన్ గా వచ్చేసారు, చూసేశారు, అందుకే డైవర్ట్ చేశా. ఇప్పుడు తీసుకెళ్ళిస్తా, సర్ప్రైజ్ అవుతారు, థ్రిల్ అవుతారు, అప్పుడు కదా మజా. పాపం యశోధర్, అయినా పని కట్టుకుని ఉడికించడం అవసరమా? ఉడుక్కొని ఉడుక్కొని ఉడుక్కుంటేనే కదా తెలిసేది ఆయనకి నా మీద ఎంత ప్రే. ఆగిపోయావే, చెప్పు ఎంత. ఏం లేదు. అర్థమైంది లేదు, నువ్వు నీ హస్బెండ్ని చాలా లవ్ చేస్తున్నావు కదా, కానీ నువ్వు లవ్ చేస్తున్నంతగా నీ హస్బెండ్ నిన్ను లవ్ చేయడం లేదేమో అని నాకు డౌట్గా ఉంది. ఫ్రాంక్గా అడుగుతున్నాను వేదు, మీ మ్యారీడ్ లైఫ్ అసలు బాగుందా? కేవలం ఖుషీ కోసమే తప్ప అసలు మీ ఇద్దరి మధ్య లవ్ ఉందా? వేదు, అసలు నువ్వు ఎలా భరిస్తున్నావో కానీ యశోధర్కి చాలా ఈగో, చాలా యాటిట్యూడ్. అతనితో డీలింగ్ అంటే టార్చరే. ఖుషీ కోసం అనవసరంగా యశోధర్ దగ్గర